ఇలా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వేసవి కాలంలో మా గిరిజన ప్రాంత అడవుల్లో ఆకుకూరలు సమృద్ధిగా దొరుకుతుంటాయి మండి కూర గొడ్రం కూర లేదా బోదెంటు కూర మొదలైన వంటివి దొరుకుతాయి అందులోనే ఇది ఒకటి దీనిని మా ప్రాంత ఒరియ భాషలో మంద్రేంగ సాగ్ అని పిలుస్తారు ఈ రోజు ఈ వీడియోలో మా గిరిజన వాసులు ఈ కూరగాయల్ని ఎలా సేకరిస్తారు ఏ విధంగా వంట చేసుకుంటారో మీకు పూర్తిగా చూపించబోతున్నాం ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాము మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మేము ఆ కూర సేకరించుకోవడం కోసం ఈ కాలువ గట్టెంట అయితే వెళ్తున్నాము ఈ కాలువ వాటర్ అంతా కూడా మా పొలాలకి అయితే తీసుకెళ్తున్నాము ఒక్కొక్కసారి ఈ కాలువ కూడా కన్నలు పడుతుంటాయి అంటే రంధ్రాలు పడుతుంటాయి అన్నమాట కిందన వాటర్ వెళ్ళిపోతుంటుంది కిందనైతే జోరే కూడా ఉంటుంది మీకు అదే సౌండ్ వినిపిస్తుంటుంది చూసారా పెద్ద లోయ ఉంటుంది అనమాట మేమైతే దీన్ని జోరే అంటాం ఇలా నడవడం కోసం మేమైతే రాళ్ళు పెట్టి ఈ విధంగా కట్టుకున్నాం దానిపై నుంచి అయితే వాటర్ అయితే తీసుకెళ్తున్నాం పొలాలకు బావ ఇదే బావ చెట్టు ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి అయితే వచ్చేస్తాము మీకు చెట్టుని దగ్గరుండి చూపిస్తాము ఆ చుట్టూరు ఒక్కసారి ఈ యొక్క ప్రపంచాన్ని అయితే చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడైతే శిలో రోగు చెట్లు కనిపిస్తున్నాయి మీకు మా ముందర ఈ కిందనే కాఫీ మొక్కలు ఉంటాయి కదా కాఫీ మొక్కలు అయితే వేసుకుంటారు మా వాళ్ళు ఎందుకంటే ఈ చెట్లు ఉన్న చోట నీడ ఉంటుంది అనమాట సో చూసారా కిందనైతే పెద్ద లోయ ఒకటి ఉంది ఇక్కడైతే మన గణేష్ వాళ్ళు ఉన్నారు ఇదిగో గణేష్ దీని ఆకు అయితే ఈ విధంగా ఉంటుంది అట్లానే ఈ కాండము పైన అయితే చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి ఇదిగో చూసారా షార్ప్గా ఉంటాయి ఈ ముళ్ళు అయితే ఉంటాయి ఇదిగో ఇలాంటి ముళ్ళు అయితే ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇదిగో చూసారా ఇక్కడ కూడా ముళ్ళు ఉంది ఈరోజు మనం తీసుకోవాల్సిన ఆకుకూర అయితే ఇది చూసారా దీన్ని ఆకుకూర అంటారో ఏమంటారో తెలీదు చిన్న కాయల్లో ఉంటుంది ఫ్రెండ్స్ లోపల పైన అయితే లేయర్ ఈ విధంగా ఉంటుంది పొర లోపల అయితే గింజ ఉంటుంది ఇదిగో చూసారా ఇదిగో ఈ గింజ ఉంటుంది అనమాట కొద్దిగా ముదిరిన తర్వాత అయితే ఈ గింజలా తయారవుతుంది లేకుంటే లేతగా ఉంటుంది అనమాట అది కూడా బాగానే ఉంటుంది దీన్ని తీసుకెళ్ళి మా వాళ్ళు పప్పులు వేసుకుంటారు అట్లానే కూర కూడా తయారు చేసుకుంటారు ఈరోజు ఈ వీడియోలోని ఇవన్నీ కూడా మనం సేకరించిన తర్వాత తీసుకెళ్లి పప్పులో చేసి మనం కూరని ప్రిపేర్ చేసుకుందాం సరేనా కూర అయితే చాలా చాలా బాగుంటుంది అట్లానే కొద్దిగా జారు జారుగా ఉంటుంది అనమాట కూర కొద్దిగా బెండకాయలు ఏ విధంగా కొద్దిగా జారుగా ఉంటాయో ఈ కూర కూడా కొద్దిగా జారు జారుగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం రుచి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉన్నాయి రాజు ఉన్నాయి బా అబ్బా జాగ్రత్త చూడు కాలు పెట్టడం కూడా అవ్వట్లేదు ఇక్కడ చూసారా ఇదిగో ఈ విధంగా అయితే ఉంటున్నాయి ఇవి ఇక్కడైతే అవి కూడా సేమ్ ఆకుల్లానే ఉంటున్నాయి కలిసిపోతున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇదిగో పాలు అయితే ఈ విధంగా వస్తుంది ఇది కొద్దిగా జిగురు అంటుకుంటే ఎలాగుంటుందో ఆ విధంగా అయితే ఉంది ఇదిగో చూసారా జిగురు అంటుకుంటే మనకు ఏ విధంగా అయితే పట్టుకుంటుంది అలాగా పడుతుంది అనమాట ఈ చెట్టుకు ముళ్ళు లేకుంటే మంచిగా తీసుకుందాము కొద్దిగా ముళ్ళు ఉండడం వల్ల తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ముళ్ళు ఉండాలి కానీ మరీ ఇంత ఉండకూడదు బా ఎంత తడవకూడదు అనుకుంటే అంత తడవచ్చు సరే నేను ఏం చెప్తాం ఎత్తుకుందా ఇందాక జారిపోతావు బా జారిపోతాం ఈ స్లిప్పర్ తీద్దాం అనుకుంటే ముళ్ళు ఉన్నాయనేసి భయం వేస్తుంది ఈ ముళ్ళు అయితే గుచ్చుకుపోతున్నాయి గణేష్ ఇది చాలా భయంకరంగా ఉన్నాయి ఈ ఆకులోనే కలిసిపోవడం వల్ల మనకు కనిపించట్లేదు సరిగా ఎన్ని మిస్ అయిపోతున్నాయి బాగా అదే కదా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ వంట కానీ తిని ఉన్నా అలానే ఎప్పుడైనా ఇవి చూసున్నా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా మా ప్రాంతంలోనైతే ఈ సీజన్లోనే మీరు ఎప్పుడైనా వస్తే ఇలాంటి కూరతోనే మీకు భోజనం అయితే చేసి పెడతారు మా వాళ్ళు ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ కాయ అయితే పెద్దగా ఉంది ఇది ఈ విధంగా ఉంటుంది బఠానీ గింజ ఒకసారి తీసుకుందాం ఎలా వస్తుందో ఓ ఇలా వచ్చింది బాగుంది బాగా చూసావు ఇది గింజ తినేసి అదే వంట చేసుకొని తిందాం ఫ్రెండ్స్ చూసారా మేమైతే తీసుకున్నాం అయితే ఇన్ని తీసుకున్నాం ఇవి ఇవైతే ఇప్పుడు తీసుకెళ్లి వంట అయితే చేద్దాము అదే విధంగా ఉంటుందో వంట అనేది ఇప్పుడు మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాం ఇదిగో తీసుకొచ్చిన ఈ కూర అయితే ఇక్కడ పెట్టుకున్నాం ఈ చేట దగ్గర ఇప్పుడైతే మనము వంట ప్రిపరేషన్ అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాం ఫస్ట్ అయితే మనము ఇదిగో ఇక్కడ అత్త అయితే వాటర్ తీసుకుంది కుండలోనే చూసారా అంటే పప్పు ఉడకడానికి అనమాట ఈ వంట అనేది కందిపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇదిగో కందిపప్పు అయితే తీసుకున్నాం ఇలాంటి నిత్యావసరాలు కానీ ఏదైనా వంటకు ఉపయోగించే విధంగా తీసుకోవాలంటే సంతలోనే తీసుకుంటారు మా ప్రాంతంలోనే అయితే ఇలాంటి సూపర్ మార్కెట్లు కానీ ఇలాంటి అయితే ఉండవు అందువల్ల ఇవన్నీ కూడా సంతలోనే తీసుకుంటారు ఇందాక ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఉడకబెట్టుకోవాలి వాదిస్తాను
చూసారా ఈ పప్పు అయితే ఈ కుండలో ఉడకబెడుతున్నాము ఇప్పుడైతే మనం ఈ పప్పును ఉడకబెట్టుకుందాం ఉడికిన తర్వాత ఈ కూరగాయనైతే అప్పుడు కలుపుదాం దీంతో పాటు కొద్దిగా పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి కట్ చేసి ఈ కూరలో అయితే ఉడకబెట్టుకుంటాం అన్నమాట ఇటు ఇసుక తమూత చెయ్యనన్న వేరు తీసుకో फ्रेंड्स पोय पैने मन वैसे चस्ता कदा इदे पोय पैनाजुर मैं वो पोई कल रंगुल तो चूसरा इधर एरप रंग उ कलर इध गड्ढल अंत वागू इला प्रवाहिस्ट वाटर अला प्राता मट्टी दुर्कता मेम दी रोंग पकड़ा इद्ते पुट मन तरतनेमो पेड़ती विधा अल्कटर चाल अंदाव वंको पोई अलंक अंदा ఇదొక మూత అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు పప్పు కాబట్టి ఉడకడానికి కొంత టైం అంటూ పడుతుంది ఫ్రెండ్స్ ఈ పప్పులోని వేసుకోవడం కోసం టమాటాలు అయితే కట్ చేస్తున్నాము అలానే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం ఇదిగో గణేష్ అయితే కట్ చేస్తున్నాడు ఎన్ని తీసుకున్నారు గణేష్ 3 తీసుకున్నాను బా టమాటాలు ఆ రాజు పచ్చిమిర్చి ఎక్కైపోతదా సరిపోతదా సరిపోతాయేం బా ఎక్కవతాయో మనకు తెలియదు మరి ఏమో చూడాలి పర్లేదు కట్ చేసేయండి అంత రగుండవ సరిపోతాయిలే ఫ్రెండ్స్ తీసుకున్న కూర అయితే కడిగా అయితే టమాటాతో కలిపి పప్పు ఉడికింది కదా పప్పులు అయితే పెట్టుకుందాం ఇప్పుడు అయితే దీన్ని తీసుకెళ్లి కడిగి తీసుకొద్దాం పురుగులు ఉంటాయేమో చూడు రాజు లేవు కదా లేవు లేవు మనం తీసుకున్నప్పుడు అయితే పురుగులు ఏం కనిపించలేదు ఆ లేవు బానే ఉండే ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న పప్పు అయితే ఇది దగ్గరేమో ఒక 20 నిమిషస్ అయితే అవుతుంది చూసారా ఇదైతే ఉడికిపోయింది అనుకుంటున్నాం ఆ ఉడికిపోయినట్టు ఉంది సిజిల్ కదా సిజిల్ అన్న మనం కడుక్కున్న కూర అయితే ఇది ఇప్పుడు అయితే దీంట్లోనే పప్పులు వేసుకుంటున్నాము చూసారా ఈ విధంగా అన్నమాట దీంతో పాటు గాని టమాటా తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అది కూడా వేసేసుకోవాలి ఇది ఇక్కడ ఆకులోని పెట్టేసుకున్నాం ఇంకా వేరే పాత్ర ఎందుకు తీసుకోవాలి మనం తీసుకొచ్చిన ఆకులోని పెట్టొద్దామని ఇక్కడైతే కట్ చేసుకున్నాం కలిపేసండి ఇంత కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే కలుపుతున్నాం ఇదిగో కత్తి టైం దర్శతట సిజ్బాకి ఇంకటే 5-10 నిమిషాలు దర్శకి ఫ్రెండ్స్ ఇదంట మనకు 5-10 నిమిషాల్లోనే ఉడికిపోద్దంట సరే చూద్దాం మనకు ఎంత టైం లోని ఇది బాయిల్ అవుద్ద ఆకు కూర గనుక కొద్ది ఫాస్ట్ గా అవుతది కదా వేగంగా ఉడికిపోద్ది కదా వేగంగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్ మన కూర కలుపుకొని ఒక 5-10 నిమిషాలు అవుతుంది దగ్గర ఇప్పుడైతే కూర అయితే ఉడికిపోయింది చూసారా గుడమరదే కదా గుడమర మెత్తగా సిజిగలన్న మెత్తగా సిజిలని అంటే బిసుల్ బిసుల కదా ఆ కొద్దిగా జారు జారుగా ఉంటది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది బెండకాయలా ఉంటది అన్నమాట ఇది కారం పొగం కదా మేము సొంతంగానే తయారు చేసుకుంటాం చేతికారము ప్రతిరోజు ఉదయం సాయంత్రం అన్నమాట మీరు ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు ఈ కారం మేము ఏ విధంగా తయారు చేసుకుంటాం అనేది ఇప్పుడైతే ఈ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం మంచి చిక్కగా కనిపిస్తుంది రాజు ఇది బాగుంటది బా తిందాం పప్పుతో ఏంటండి పప్పుతో ఏట్రా ఇదిగో ఫ్రెండ్స్ చూసారా మనకు చిక్కగా కనిపిస్తుంది ఇది పెట్టిన తర్వాత అంటే మన కారం ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ఇది కూడా ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే మనకు రెడీ అయిపోద్ది తర్వాత మనం తాలింపు వేసుకొని దింపేసుకోవడమే ఈ రోజు మనం వండుకోబోయే కూర అయితే రెడీ అయిపోయినట్టే మేమైతే ఈ కారంలోనే పసుపు గాని ఉల్లిపాయలు తర్వాత ఇవన్నీ కలిపి మేమైతే ఈ కారం అయితే చేతి కారం అయితే తయారు చేసుకుంటాం మీరు మన వీడియోస్ మీరు రెగ్యులర్ గా చూస్తా ఉంటే మీకు అర్థమై ఉంటది ఈ కారాన్ని మేము ఏ విధంగా తయారు చేసుకుంటాం అనేది ఫ్రెండ్స్ ఈ కారంతో పాటే ఈ ఉప్పు కూడా వేసుకుంటున్నాము అంటే కూరకు తగ్గట్టు అంటే ఈ పప్పుకు తగ్గట్టు అన్నమాట ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న కూర అయితే రెడీ అయిపోయింది చివరగా అయితే తాలింపు అయితే పెట్టుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము పెట్టుకుంటాం గట్టెలోనే ఫ్రెండ్స్ ఈ తాలింపులోనే ఉల్లిపాయలు వెల్లుల్లి కరివేపాకు అలానే పోపులు జీలకర్ర ఇవన్నీ కూడా కలుపుకున్నాం అలాగే ఎండుమిర్చి కూడా కలుపుకున్నాం మేమైతే ఈ విధంగానే తాలింపు అయితే పెట్టుకుంటాం కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అంటే మనకు నూనె అనేది కాగిన తర్వాత కూరలు అయితే కలుపుతారు మా ఊళ్ళో ఇదిగో మత్త అయితే ఇక్కడ ఈ విధంగా పెట్టిందనమాట చూసారా పప్పు అయితే చాలా ముద్దగా కనిపిస్తుంది చూసారా ఇదిగో ఈ విధంగా అయితే తయారైంది దగ్గర కూడా మరి లోన్ లాగలకనే మన రాజు అంట సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తారంట ఉండండి సరిపోద్దివా సరిపోద్దా కారం కొద్దిగా ఎక్కువైంది కారం కొద్దిగా ఎక్కువైందా భలే కనిపిస్తుంది స్మెల్ మాత్రం బాగా వస్తుంది వా మంచి స్మెల్ వస్తుంది లైట్ గా చాలా బాగుంది చాలా వేడి ఉందన్న తినలేకపోతున్నాను
రెండు కూడా కూర అలాగ వేడి ఉంది, అన్నం కూడా అలాగ వేడి ఉంది, పొగలు వచ్చేస్తున్నాయి. ఇది కొద్దిగా చల్లార్త బాగుంది. నేను పోసేదా అమ్మా? మాట లేదు, ఈరోజు తినటాలే. ఫ్రెండ్స్ పప్పు అయితే బాగుంది. ఇందాక రాజు అయితే కొద్దిగా కారం ఎక్కువైంది అన్నాడు కదా, కొద్దిగా ఎక్కువ అయింది కారం అయితే, అంటే కొద్దిగా చిక్కగా చేసుకున్నాం కదా పప్పు, అందువల్ల కొద్దిగా కారం ఎక్కువ పడింది. అది సో కారం అయితే కొద్దిగా ఎక్కువ పడింది. మిగతా అన్ని ఐటమ్స్ కూడా చాలా మంచిగానే సెట్ అయింది అనమాట, అంటే మంచిగానే సరిపోయింది. కూర ఎలాగుందో చెప్పలేదు ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మనం తీసుకున్న ఈ కూరకి తర్వాత ఏమో ఈ పప్పుకి చాలా బాగుంది. కానీ కొద్దిగా మేము వండుకున్న ఈ కూరలోనే కొద్దిగా ఈ కారం అనేది ఎక్కువడం వల్లనే కొద్దిగా టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ మారింది, తప్ప కూర అయితే యాజ్ యూజువల్గా మనకు చాలా బాగుంది. కాదన్నా నాకు రివ్యూ అడుగు బాగానే ఉంది, మరి రాజు గడుగు కదా. బాగానే గుర్తు చేసా, చెప్పండి సార్. అన్నం అయిపోయింది, మీ నాస్ట్లో చెప్తున్నా బాగుంది. అంటే సినిమాని చూసి లాస్ట్లో రివ్యూ చేస్తుంటారు కదా పూర్తిగా చూసాక, అందువల్ల గుర్తొచ్చినట్టుంది. అంతేనా? అంతే. నిజంగా చాలా బాగుంది ఈ రెండు కూరలు అయితే, సూపర్ అని చెప్పాలి. మీరు ఎవరైనా తినుంటే కనుక ట్యాగ్ చేయండి కిందన. నాకు ఎక్కిలి స్టార్ట్ అయింది. నేను తాగేస్తావా? వద్దులేదు, తరలేదు. ఫ్రెండ్స్ మీకు చెప్పాం కదా మౌర్య భాషలో అయితే దీన్ని ముద్రంగ కూర అంటారు, అలానే పప్పుసిన సాగ్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పప్పుతోని. దీంతో కాంబినేషన్గా ఏ పప్పు కూడా సెట్ అవుద్ది అనమాట. మీరు ఎప్పుడైనా మీ ప్రాంతాల్లో ఇలాంటివి చూసి ఉంటే సేకరించుకోండి, వంట చేసుకోండి, తర్వాత మాకు కామెంట్ చేయండి వచ్చి. ఒకవేళ మీ ప్రాంతాల్లో దొరుకుతుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఈ పప్పుతోని, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా మా గిరిజన ప్రాంతాల్లోని ఈ సీజన్లోని వస్తే మాత్రం, అంటే ఆ ప్రాంతాల్లో దొరుకుతుంటే మాత్రం ఇవి చేసి మీకు పెడతారనమాట వంట అయితే. ఎప్పుడైనా ట్రై చేయండి ఎప్పుడైనా వస్తే మీరు, సరేనా? చాలా బాగుంటుంది. మీరు తింటే మాత్రం తప్పకుండా ఇంకోసారి తినాలనిపిస్తుంది అనమాట ఈ కూర, అంత మంచిగా ఉంటుంది. మీకు ఇంత చూపించాం కదా, లోపల గింజలు కూడా ఉంటాయి. ఆ గింజలు కూడా తర్వాత మా పైన ఉన్న ఆకులు కూడా మంచి రుచిని కలిగి ఉంటాయి. లైఫ్లో అయితే ఫస్ట్ టైం తిన్నాను. లైఫ్లో ఫస్ట్ టైం ఇదే, ఇప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాం ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాగుందో చూస్తారు కదా, కింద అయితే కామెంట్ చేయండి. ఈ వంట అనేది ఏ మాత్రం మీకు కొత్తగా అనిపించినా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వంట మీకు నచ్చింటే ఒక లైక్ ఇవ్వండి, ఒక నచ్చకపోతే మాత్రం డిస్లైక్ ఇవ్వండి. అది రీజన్ ఎందుకో కింద కామెంట్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు చూడాలనుకుంటే మాత్రం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చెమటలు అయితే కారిపోతున్నాయి. సరే ఇంకా కొత్త వీడియో అయితే కలుద్దాం. సరేనా? బై బై, టాటా.